ఆగస్టు 2వ తేదీ నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమం భాగంగా ఈరోజు మొట్టమొదటి రోజు జెండా ఉత్సవం ఆచరించుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు పింగాళి వెంకయ్య గారి జన్మదినోత్సవం. ఈ జన్మదినోత్సవాన్ని జెండా ఉత్సవంగా ఆచరించుకుంటాము. ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం జరిగింది. దాదాపు 6,000 నుంచి 7,000 మంది స్టూడెంట్స్, రాయచోటిలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఈ ర్యాలీలు దాదాపు ఒక 150 మీటర్ పెద్ద ఫ్లాగ్ని కూడా మనము ఈ ర్యాలీలు ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇంత పెద్ద రెస్పాన్స్ మనకు రావడం జరిగింది. అన్నమయ్య జిల్లా అయిన తర్వాత ఇది ఒక పెద్ద ప్రోగ్రామ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రోగ్రాం వల్ల మన దేశ ప్రజలు, అదేవిధంగా మన స్టూడెంట్స్ ఏమున్నారు, మన విద్యార్థులు ఏమున్నారు, వీళ్ళందరూ కూడా మన దేశం గురించి ఒక మంచి పేట్రియాటిక్ భావన రావాలని ఇలాంటి ప్రోగ్రాం పెట్టుకోవడం జరుగుతూ ఉంది. ఈ పండుగ ఉత్సవం ఏముంది, నెక్స్ట్ 15 రోజు ఇలాంటి ఉత్సవాలు జరుపుకుపోతున్నాము. 4వ తేదీ ఒక 5K రన్ పెడుతున్నాము, 10వ తేదీ బైక్ ర్యాలీ, అదేవిధంగా క్విజ్ కాంపిటీషన్ను, పెయింటింగ్, డ్రాయింగ్ కాంపిటీషన్స్, కల్చరల్ యాక్టివిటీస్, ఇవన్నీ కూడా మనము నెక్స్ట్ 15 రోజులు జిల్లా లెవెల్లో, మండల లెవెల్లో, అదేవిధంగా సచివాలయం లెవెల్లో అన్ని ప్లేసెస్లో కూడా ఈ జెండా ఉత్సవం చేయబోతున్నాము హర్ ఘర్ తిరంగా ప్రోగ్రాం ద్వారా. ఇంతే కాకుండా ప్రతి ఇంటికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ప్రధానమంత్రి గారు ప్రతి ఇంటికి ఒక జెండా ఇవ్వాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంటి నుంచి కూడా జెండా ఎగిరించాలా ఈ ఆగస్టు 15వ తేదీ అని. ఈ జెండా డిస్ట్రిబ్యూషన్ కూడా ఇంకొక 3-4 రోజులు స్టార్ట్ అవుతుంది. సో మన ప్రజలందరికీ, అన్నమయ్య జిల్లా ప్రజలందరికీ కోరుకున్నది ఏమంటే, ఈ ఒక ఆజాదీకి అమృత్ మహోత్సవం ఏముంది, అందరి గుర్తులు నిలిచిపోవాలాగా అందరూ ఆచరించుకోవాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. ఆజాదీ